ఎవరి కోరికలు ఎలా జయించాలని అంటే ఆ అట్మాస్ఫియర్ నుండి వచ్చే బయటకు అంతే. నేనేం పడలే, నేనేం దిగనులే అని నిలబడితే సొలొమోను అంతటి వాడు కోరలే పీకి నీ కోరికలు. సంసోను లాంటి బలవంతుడిని నేలకు ఒరిగేలా చేసిన అక్కడి నుండి పారిపోయిన ఏసీపే సింహాసనం ఎక్కడ ఉండకూడదండి. అక్కడ చాలా ఉంటాయి, ఒంటరి కొట్టినప్పుడు ఈ నెట్ ఉంది కదా, అసలే జియో ఫ్రీ, రోజుకు 2 GB 1 GB. ఒంటరి కొట్టినప్పుడు ఎన్నో పిలుస్తుంటాయి నిన్ను. నువ్వు మంచి చూడాలనుకున్న యూట్యూబ్ ట్యూబ్ కదా, ఆ ట్యూబ్లో ఆ గాలి దృశ్యాలు ఎన్నో ఉంటాయి. ట్యూబు టైరు పేర్లు పెట్టారు కదా, అందులో అపవిత్రమైనవి ఎన్నో మనకు ఓపెన్ అవుతుంటాయండి. నువ్వు అనుకుంటావు ఏం పర్లేదు నాకు ఏం కదా, ఒకసారి చూద్దాం ఒకసారి కదా, ఇంకా అక్కడి నుంచి అంటే అలా పోతూనే ఉంటాం. ఇంకా ఆ తర్వాత గూగుల్ తెలు కూడా పిలుస్తుంది నిన్న, రా నాయన దీవిస్తాను కదా నిన్ను. గూగుల్కి ఒక్కసారి వెళ్ళావంటే ఇంకా అంతే సంగతి లేక సమృద్ధి ఆశీర్వాదం అక్కడ. అందుకే అడుగుతున్నాడు, ఒంటరిగా ఉన్నప్పుడు ఇలాంటి ఇబ్బందులు ఉన్నాయా, బయటకు వచ్చాయి. మరి ఎక్కడికి వెళ్ళాలి? ఎవరైతే ప్రార్థన చేస్తున్నారో, ఎవరైతే దేవునితో సహవాసం చేస్తున్నారో, అట్టి వారు గుంపులోనికి వెళ్ళిపోయినారని అతిమోతి అంటున్నాడు. అంటే ఒక సేవకుడు మరొక సేవకుడికి పర్సనల్ లెటర్లో చెప్తున్నది ఏంటో తెలుసా, యవనేచ్ఛలను జయించాలి అంటే ప్రార్థన చేసే సహోదరుల దగ్గరికి పో, అక్కడ ఏముంది, దేవుడితో మాట్లాడే వాతావరణం. ఓడికలను జయించాలన్నా, పాపాన్ని జయించాలన్నా, వాటిని తోలనాడి దూరముగా ఉంటేనేనండి మనం జయించడం. నాకేంటి లేవు ఉండగలనంటే ఉండలేం మనం. ఎక్కడైతే నేను పిలుస్తుందో అక్కడ అడ్డుకట్టే, అక్కడ నుండి వెనకకి తిరుగు వద్దని చెప్పు. సమస్తాన్ని నష్టముగా క్రీస్తు కొరకు ఎంచుకో.